జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో పండగ రోజు అపాయింట్మెంట్కి రావడం జరిగింది. వద్దన్న పిలిచారు పాపం. ఏంటంటే వాళ్ళ వరకు ప్లాస్టింగ్ వరకు వచ్చేసింది. అర్జెంటుగా రండి సార్, మొన్ననే వీడియోలు చూసాము, కాస్త బాగా డౌట్లు వస్తున్నాయి, ఎక్కడో కొంచెం తేడాగా ఉంది, మార్పులు చేయాలేమో, కిటికీలు గట్రా కూడా అన్నట్టుగా అనుమానాలు వచ్చి పిలిచారు. సరే అయిన పాపం, మళ్ళీ తర్వాత వస్తే వీళ్ళకి ఏమవుతుందంటే మళ్ళీ మొత్తం బ్రేకేజీలు ఎక్కువవుతాయి. ఇప్పుడు అనుకోండి ఈ స్టేజ్లో ఏదైనా చిన్న చిత్రం మార్పు చేసినా ఇబ్బంది ఉండదు, కానీ రావటం ఒక విధంగా మంచిదైంది. చిన్న అపాయింట్మెంట్ అయినా కానీ వీళ్ళ ప్రియారిటీ ప్లస్ వీళ్ళ సంకల్పము, వీళ్ళకు ఉన్న నమ్మకం శాస్త్రం మీద నన్ను రప్పించింది ఒక విధంగా. ఈరోజు ఇది పడమర రోడ్డు, చూశారు కదా, మెల్లిగా చూస్తే పడమర రోడ్డు. పడమర రోడ్డు ఉండే గృహంలో మూడు నియమాలు ముఖ్యంగా ఈ గృహం తప్పింది. వేసి ఉంటే ప్లాన్ ఆ విధంగా ఉంది, ఇంజనీర్లు కానీ వీళ్ళు కానీ. మూడు నియమాలు తప్పింది: ఒకటి క్రూరశాల, రెండు గృహపృష్ట దర్శనం, రెండు ఒకే తనాభి కింద మూడు మార్గాలు. మూడు నియమాలు తప్పినటువంటి గృహం క్రూరశాల, గృహపృష్ట దర్శనము, ఒకే తనాభి కింద మూడు మార్గాలు. అయితే దీన్ని ఈ స్టేజ్లో కాబట్టి నేను చెప్పాను చాలా క్లియర్గా, తప్పనిసరిగా మనం దీన్ని రిపేర్ చేసే ఈ స్టేజ్లో బ్రహ్మాండమైన మంచి గృహం అవుతుంది వీళ్ళకి. ఇట్లా మనం లోపలికి వెళ్తున్నాము. పడమర రోడ్డు అయితే జాగ్రత్తగా మనం గమనిస్తే వీళ్ళకి పెట్టినటువంటి ద్వారం ఇక్కడ చూసారు లేదో, బాగా పెద్ద ద్వారం పెట్టారు. అంటే ఇంటికి మించిన ద్వారం అయిపోయింది, మనిషికి మించిన కళ్ళు పెట్టినట్టుగా. చూసారు ఎంత పెద్ద ద్వారం ఉందో, పెద్ద ద్వారం. అంటే పడమర రోడ్డు ఉంది, పడమర రోడ్డుకి తూర్పు ద్వారం ఉంది. దీనిని గృహపృష్ట దర్శనము అంటారు. గృహపృష్ట దర్శనం, రోడ్డు చూస్తే పడమర, తూర్పు ద్వారం. కాబట్టి ఈ నియమాన్ని మనం అనుసంధానం చేయకుండా, ఈ నియమం ఈ గృహంలో రాకుండా చేయాలంటే దీనికి మళ్ళీ వేరే ద్వారాలు ఒకటి పెట్టమని చెప్పాను. ఆయా డిగ్రీస్ ప్రకారంగా ద్వారం పెడుతున్నాము. ఇది మొదటిది. రెండోది క్రూరశాల అంటారు. క్రూరశాల అంటే రెండు వైపులు పంచదించి రెండు వైపులు మాత్రమే ద్వారాలు పెడితే క్రూరశాల. ఇప్పుడు ఇంటికి ఏమైంది, గృహపృష్ట దర్శనాన్ని కాకుండా ఉండాలని చెప్పి నేను ఇంకొక డోర్ పెట్టమన్నాక పైన రెండు చూర్లు ఉండటం వలన అది క్రూరశాల అవుతుంది. కాబట్టి దీనికి మూడవ డోర్ కూడా ఇంకోటి ఏర్పాటు చేయాలని చెప్పాను, అది మూడవ డోర్ పెడుతున్నారు. అర్థమవుతుందా? అది మూడవ డోర్ ఏర్పాటు చేస్తున్నాము. అప్పుడు గృహపృష్ట దర్శనం నియమము, దానివల్ల వచ్చే ఫలితము వీళ్ళకి రాదు, క్రూరశాలకు సంబంధించిన ఫలితం వీళ్ళకి రాదు. మూడవది నియమం ఏంటంటే దీనికి ఒకే గోడ కింద, చూసారు ఇది మొత్తం ఒకే గోడ, అంటే ఒక పునాది, ఒకే పిల్లర్ టు పిల్లరు, ఒకే భీము, ఒకే భీమ్ కింద ఒక డోరు. ఇటోసో ఇటు నుంచి ఒకసారి వెళ్తున్నాము, మళ్ళీ ఇట్లాకి వచ్చి ఇట్లా రెండోసారి వెళ్తున్నాను, మళ్ళీ ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ బాత్రూమ్కి బయటకు ఎక్స్టెన్షన్ చేశారు. అర్థమైందా? బాత్రూమ్కి బయటకు ఎక్స్టెన్షన్, పిల్లర్ ఎక్కడ ఉంటే దాటి బయటకు వెళ్తున్నాం. అంటే ఒక తనాభి కింద మూడు మార్గములు ఉండరాదు నియమం ఉంది. ఒకటి, రెండు, అవతల బెడ్రూమ్కి సంబంధించిన మూడోది. ఈ నియమం కూడా మనం లేకుండా ఉండాలని చెప్పి బాత్రూమ్ డోర్ కూడా పొజిషన్ మార్పిస్తున్నాము. కాబట్టి చిన్న చిన్న గృహాల్లోనే కాదు, పెద్ద పెద్ద గృహాల్లో కూడా ఇట్లాంటివి డీవియేషన్స్ వస్తుంటాయి. ఇంకా ఇది కాక ఇది నాలుగు గదులు ఇల్లు అయితే మూడు కిటికీలు పెట్టారు వాళ్ళు. మూడు కిటికీలు కాదు, ఎనిమిది కిటికీలు రావాలి డిగ్రీస్కి. అవి కూడా ఎక్కడెక్కడ అనేది వీళ్ళకి ప్లేస్మెంట్స్ చెప్పేసి ఇట్లా మొత్తం అన్ని పేపర్ మీద రాసి, పేపర్ మీద మన లెటర్ హెడ్ మీద, ఇక్కడ మన లెటర్ హెడ్ మీద కూడా రాసాము. రాసి తర్వాత వీటికి చిన్న డ్రాయింగ్ రూపంలో కూడా గీసి చూపిస్తున్నాను. కాబట్టి గృహ నియమాలు అనేది మనం పాటిస్తే దీనివల్ల ఏమిటి సార్, ఈ ఇంటికి ఎట్లా ఉంటుంది, మంచి ఎనర్జీ ఉంటుంది, గాలి వెలుతురు సక్రమమైన దిశలో ఆయా డిగ్రీస్ ప్రకారంగా, క్రాస్ వెంటిలేషన్ డిగ్రీస్ ప్రకారంగా అవుతుంది. వీళ్ళకి టార్గెట్ మనం ఇచ్చేది ఏంటంటే ఒక రెండు సంవత్సరాలు ఇంట్లో నివసించిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు. సుదర్శన వాడికి ఫోన్ చేసి ఇట్లా ఒక స్థలం కొందామనుకుంటున్నానండి, లేదంటే వ్యాపారం పెడదాం అనుకుంటున్నామని చెప్పేసి మనోధైర్యంతో కూడుకున్నటువంటి కొత్త ఆలోచన, జీవితం ముందుకెళ్ళడానికి మంచి పాజిటివ్ ఎనర్జీగా ఉండే పాజిటివ్ ఆలోచన వస్తుంది. అది ఈ గృహ నిర్మాణాల్లో తప్పనిసరిగా మనం చూస్తాము. కాబట్టి గృహ నిర్మాణాలు ఇలాంటి నియమాలు చాలా ఉంటాయి, వాటిని మనం తప్పకూడదు. మంచి మంచి గృహాలు అందరూ నిర్మించుకోవాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పర్యటన వివరాలు. కర్ణాటకలోని ప్రత్యేకంగా బెంగళూరు విజిట్ అనేది మార్చి 11, 12 శని ఆదివారాలు, అది కూడా సెకండ్ సాటర్డే సండే, ఈ రెండు రోజులు కూడా బెంగళూరులో ఉండే అనేక ప్రాంతాలు, మనకు మదనపల్లి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది క్యాంప్ అక్కడ. కాబట్టి బెంగళూరులో చిక్బల్లాపూర్ కానీ, హుతనహళ్ళి కానీ, మళ్ళీ అటుగానే కేఆర్పురంలో కానీ, కల్కిరి కానీ, మళ్ళీ చందనూరు కానీ, అటువైపున వస్తే హుడి కానీ, మళ్ళీ ఇటు జాలహళ్ళి కానీ అలంకరించి అటువైపు ఆ ప్రాంతం కానీ
కాబట్టి టోటల్ బెంగళూరు టౌన్ మొత్తం బైపాస్ టు బైపాస్ రింగ్ రోడ్ టు రింగ్ రోడ్ మొత్తం బెంగళూరులో శని ఆదివారాలు మార్చి 11-12 ప్రాంతాలు కొంతమంది ఒక ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అడుగున్నారు వాళ్ళకి సాటర్డే కావాలని. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ గురించి ఆ 2 రోజులు బెంగళూరు టౌన్ మొత్తం కర్ణాటకలో ఉండటం జరుగుతుంది. ముందుగా ఎవరైనా కానీ సంప్రదిస్తే ఇంకా మనకు సమయం కూడా చాలా ఉంది కాబట్టి అపాయింట్మెంట్ రిజిస్టర్ చేసుకుంటే ప్రత్యేకంగా వాళ్ళ గురించి వచ్చి ఆ 2 రోజులు నూతన గృహ నిర్మాణానికి ప్లాన్స్ అవి కావాలన్నా పురాతన గృహం చూడాలన్నా తప్పకుండా ముందుగా పర్యటించవచ్చు. బెంగళూరు పర్యటన వివరాలు జయ శ్రీమన్నారాయణ.